వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మున్సిపాలిటీలో మన పొద్దుటూరుకు సంబంధించినటువంటి జూటూరు కళ్యాణపు అంటే ఎకరా 30 సెంట్లు టీటీడీకి అన్నర్ కావడం జరిగింది. అది 1991లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగా ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన అన్నగారైనటువంటి ఎమ్మెల్యే గారు, మన ఎక్స్ఎమ్మెల్యే వరదరాజు గారితో, మన చైర్మన్ రఘురామ రెడ్డి గారితో, ప్లస్ బోర్డ్ కౌన్సిలర్స్ అందరితో ఒక ఒపీనియన్ తీసుకొని పోయి నేను పొద్దుటూరు వాసిని, పొద్దుటూరులో ఉన్నటువంటి నాకు చైర్మన్ పదవి వచ్చింది. ఈ ప్లేస్ను ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో అందరి మీ ఒపీనియన్ తీసుకొని పోయి మేము రేపు బోర్డు మీటింగ్లు పెట్టి ఒక డిసైడ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు అందరితో డిస్కస్ చేస్తే వీళ్ళు చెప్పినటువంటి వాదనలు విన్న తర్వాత రికార్డు పరంగా నేను ఎప్పుడూ ఇవ్వలేదు ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి. అయితే మీ రికార్డులేమో హ్యాండ్ ఓవర్ చేసినట్టుంది, మా రికార్డులు ఎక్కడ మీకు ఇచ్చేది ఎక్కడ లేదు అని వాళ్ళు వాదన చెప్పడం చేస్తే మా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వాదన ఏంటంటే ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసి మాకు రిజర్వేషన్ పాస్ చేసినాం మేము. దాని ప్రకారంగా 25 లక్షల డబ్బు కూడా రిలీజ్ చేసాం ఆ స్థలానికి. ఆ డబ్బు రిలీజ్ చేసినాం కాబట్టి ఆ ప్రాపర్టీ హక్కు మాకే ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకం చేసుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తే మన వాళ్ళు చెప్పడం ఒకటే, ఆ ఇచ్చినటువంటి ఆ రోజు ఎంత అమౌంట్ ఇచ్చిందో అంత అమౌంట్ టోటల్గా వాపసు తిరుపతికి ఇస్తాము. ఆ తర్వాత ఆ స్థలాన్ని మాకు తిరిగి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము అక్కడ కాంప్లెక్స్ కానీ ఏదైనా డెవలప్ చేసుకుంటామని చెప్పి మన అందరూ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఈ ప్రపోజల్స్ కూడా తీసుకుపోయి మా ఈఓ గారితో మేము బోర్డులో మాట్లాడతాం. అదే ఒక ప్రపోజల్స్, ఫస్ట్ ప్రపోజల్స్ అది. రెండో ప్రపోజల్స్ ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయకపోతే టోటల్గా స్థలాన్ని లీజ్గానే మాకు ఇచ్చేస్తే మేము మున్సిపాలిటీ నుంచి మేము డెవలప్ చేసుకుంటాము అనే వాదన ఒకటి. ఇది కాకుంటే మా దగ్గరికి ఇస్కాన్ టెంపుల్ నుంచి కొంతమంది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి, ఈఓ దగ్గరికి వచ్చి మేము ఆ స్థలం మాకు ఇస్తే మేము టోటల్గా ఇస్కాన్ డెవలప్ చేసి శ్రీకృష్ణ దేవాలయం కడతామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఈ ప్రపోజల్స్తో ఒకవేళ ఈ రెండు ప్రపోజల్స్ అధికారులు ఒప్పుకోకపోతే మూడో ప్రపోజల్ దేని పెట్టమని చెప్పి ఈ అధికారులు మన సభ్యులను చెప్పడం జరిగింది. అది కూడా ప్రయత్నం చేస్తా. అది కాకుండా ఇంకొకటి, మనకు సెంటర్లో కళ్యాణ మండపం ఉంది. చాలా సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీలో కళ్యాణం చేసుకుంటామంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చేసుకున్నట్టు అందరికీ ఆ కళ్యాణం ఉంది కాబట్టి సరిగ్గా మెయింటైన్ చేసుకోక
చాలా ఇంతకుముందు కాలంలో ఎంతో పవిత్రంగా ఉండేది, ఇప్పుడు ఆ పవిత్రత తగ్గింది, సరిగా కళ్యాణం జరగడం లేదు. అది కూడా ఆ కళ్యాణ మండపాన్ని కూడా మన మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అది కూడా మేము డెవలప్ చేసుకొని ఒక మంచి సెంట్రల్ ఉంది, అది కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ 4 ప్రపోజల్స్తో రేపు బోర్డ్ మీటింగ్లో మేము డిస్కస్ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్లేస్ను ఖాళీగా లేకుండా డెవలప్ చేసేదానికి మేము ఒక ప్రణాళిక చేయాలనుకున్నా, అది రేపు బోర్డు మీటింగ్ పెట్టి మేము డిస్కస్ చేస్తాం. అది ఏడో తారీఖు బోర్డు మీటింగ్ 8 జనవరి స్కెచ్ అంత లోపల యువగట్టు చెప్తుంది ఇప్పుడు నాకేంటంటే అందరికి నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ జూటూరు కళ్యాణ మండపము కళాక్షేత్రము మున్సిపాలిటీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో సిస్టమ్ ఎట్లుంటుందంటే మొన్ననే మా బోర్డు మీటింగ్లో ఒక ఇష్యూ వచ్చింది. అంటే మీరు చూసారు అంటే తిరుపతి దేవస్థానం వస్తాయి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపసు రాదనేదానికి ఒక నిదర్శనం. ఒక చోట ఇద్దరు భార్యలు అతనికి భార్యలతో గలాటై భర్త చేసిండు, కోపం వచ్చేసి నా సొమ్ము ఉండేదని ఏంది నాకు ఏంది తిరుమల గీయాలని చెప్పేసి ఆ రాత్రి గలాటైనాక పొద్దున్న పోయి అతనికి ఆస్తి ప్రాపర్టీ సంతత పోయి ఉండి లేచేసి ఆ రోజు వేసినాక మళ్ళీ వాళ్ళు భార్య భర్తలు అందరూ ఏకమై మళ్ళీ కావాలని టీటీడీకి వచ్చారు. వస్తే టీటీడీ వాళ్ళు అది ఒకసారి వేసినాక వాపసు ఇచ్చే కాదని చెప్పి అది రిజెక్ట్ చేసేసారు. వేసాక మళ్ళీ ఏదో వాళ్ళకు ప్రాపర్టీ వాళ్ళది ఇచ్చినా తప్పు జరిగిందంటే లీజ్ కింద వాళ్ళకు ఇచ్చారు ప్రాపర్టీ టీటీడీ. ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము బోర్డులో పెట్టి మా ఈవో గారితో బోర్డులో పెట్టి ఒక వాదన చేసి మనకు మేల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు డొనేట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 25 లక్షలు దాన్ని ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అలా 2 ఇష్యూస్ ఉన్నాయి కదా కాదు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే అందుకే ఇప్పుడు మనము ఏ ప్రపోజల్తో వాళ్ళకి కడతాము మాకు ఇవ్వండి మాకు ఇస్తే కదా. అంటే ఇచ్చేది వాళ్ళకి ఇచ్చే లీజ్ కిందనే ఆ ల్యాండ్ మాకు లీజ్ కింద ఇస్తే కదా మేము బ్రహ్మాండంగా ఇస్కాన్ టెంపుల్ కట్టి మేము డెవలప్ చేస్తామని చెప్పి చూసాము.